అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. పక్కనే కావేరీ నది, కానీ ఆ ఊరు మాత్రం ఎడారిని తలపిస్తోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఒక రాణి శాపం కారణంగా అలా మారిపోయిందని చెబుతారు. ఇంతకీ ఎక్కడిదా ఊరు? ఎవరా రాణి? ఆమెకి మైసూర్ రాజ్యానికి మధ్య సంబంధమేంటి? తెలుసుకోవాలంటే తలకాడు ప్రాంతానికి వెళ్లాల్సిందే. తలకాడుని ఇసుక తుఫాన్లు పలకరించే ప్రాంతంగా చెబుతారు. ఇది కథ కాదు, శతాబ్దాల క్రితం జరిగిన ఒక వాస్తవిక గాథ. ఇది నిజమే అనేందుకు అక్కడ అనేక రుజువులు కనిపిస్తాయి. 100 అడుగుల లోతుగల ఇసుకలో మునిగిన ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలను వెల్లడిస్తాయి. కావేరీ నదిలో ప్రవహించే ప్రతి నీటి బొట్టు అక్కడి చరిత్రను కథలు కథలుగా పాడుతుంది. ప్రతి ఇసుక రేణువు హృదయ విదారకమైన మైసూర్ రాజు దురాగతాన్ని ప్రకటిస్తుంది. అసలు మైసూర్ డైనెస్టీకి తలకాడుకు సంబంధమేంటో నేటి విశ్వరహస్యంలో పరిశీలిద్దాం. తలకాడు అనే ప్రాంతం 2 రాక్షసుల కారణంగా ఏర్పడిన ఊరు. అందుకేనేమో ఆ ఊరు తలరాత అలా మారిపోయింది. ఆ ఊరు ఊరంతా నాశనమైంది. అక్కడ 30కి పైగా ఉన్న ఆలయాల్లో చాలా వరకు ఇసుక దిబ్బల కింద కూరుకుపోయాయి. ప్రస్తుతం వైద్యనాథ్ టెంపుల్లోకి మాత్రమే ప్రవేశించే వీలుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన నదీ తీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. దాని వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఒక మహిళ శాపం మైసూర్ రాజవంశాన్ని ఇప్పటికీ పీడిస్తోంది. ఇది నిజంగా నిజమేనా? కట్టుకథ కాదు, నిజమేనని చరిత్ర ఆధారాలు నిరూపిస్తూ ఉన్నాయి. నిజంగా శాపాలకు అంత పవరుందా? ఒక శాపానికి ప్రకృతి స్పందిస్తుందా? ఒక్క మాటకే ప్రకృతి స్పందించి చెడును తుదముట్టించేందుకు ఏం చేస్తోంది? అసలు ప్రకృతికి శబ్దానికి సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. ఒక రాణి శాపంతో ఎడారిగా మారిన ఊరు. ఆమె శాపానికి గురైన మైసూర్ రాజవంశం. నిజంగా శాపానికి అంత పవరుంటుందా? మైసూర్ రాజవంశానికి శాపం పెట్టిన ఆ రాణి ఎవరు? శపించి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది? ఆమె మాటలు విచ్చుకత్తులై కాలాన్ని వణికించాయా? ఆమె మరణాంతరం జరిగిన అద్భుతాలు ఏంటి? ప్రకృతి ఆమెకు ఎందుకు సహకరించింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? ఎక్కడుందా ఊరు? మైసూర్ డైనస్టీ మిస్టరీ. మన దేశం కర్మభూమి, ధర్మభూమి. ఆడవాళ్ల కన్నీరు పడిన చోట కరువు కాటకాలు కాటేస్తాయని, ఊహించని ఉత్పాతాలు పుట్టి నాగరికతను నాశనం చేస్తాయని ఇతిహాసాలు స్పష్టంగా చాటాయి. అంతేకాదు, చరిత్రపరంగా చూసినా ఆడవాళ్ల ఉసురు తీసిన ఎన్నో రాజ్యాలు పతనమయ్యాయి. ఇంతకీ ఎక్కడిదా ఊరు? ఎవరా రాణి?
కర్ణాటక రాష్ట్రంలో మైసూరుకు సమీపంలో ఉన్న తలకాడు పట్టణం. ఆ ఊరి పక్కనే కావేరి నది. కానీ ఆ ఊరు మాత్రం ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఓ రాణి శాపం కారణంగా అలా మారిపోయింది. ఆమెకి మైసూర్ రాజ్యానికి మధ్య సంబంధం ఏమిటి తెలుసుకోవాలంటే తలకాడును నేరుగా చూడాల్సిందే. భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రకాల సంస్కృతులు, వైవిధ్యాల సమ్మిళితం. ప్రత్యేకించి ప్రతి ఏటా జరిగే పండుగలు, ఇతర సమయాలలో ఇది స్పష్టంగా కనపడుతుంది. కర్ణాటకలో కలహాస్తంలో మాతా హాసనాంబ తన భక్తులకు సంవత్సరానికి ఒకసారి దర్శనమిస్తుంది. శ్రావణ బెళగుల పట్టణంలో గోమాతేశ్వరుడికి మహామస్తాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇదే రకంగా తలకాడులోని భగవాన్ శివుడు తన భక్తులకు 7 సంవత్సరాలకు ఒకసారి దర్శనమిస్తాడు. పరమేశ్వరుడు దర్శనమివ్వాలనుకుంటే నిర్వహణ సాధ్యమయ్యే రీతిలో ఎంతమంది భక్తులకైనా సరే దర్శనమివ్వడం పరమేశ్వర మహత్యంగా ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. తలకాడులో శివుడు 5 రూపాలలో కనపడతాడు. అదే పంచలింగేశ్వరుడి మహత్యం. 2006లో పంచలింగేశ్వరుడి దర్శనమైంది. ఆ తర్వాత 2013 సంవత్సరంలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు పంచలింగేశ్వరుడి దర్శనం ఇవ్వడం జరిగింది. 7 ఏళ్ల కుమారు దర్శనమిచ్చే పంచలింగేశ్వరుని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారు. లింగేశ్వరుడి దర్శనం హిందూ క్యాలెండర్ మేరకు నిర్ణయిస్తారు. 7 సంవత్సరాలకు ఒకసారి కలిగే ఈ దర్శన భాగ్యం సరిగ్గా ఖచ్చితమైన సమయంలో ఉంటుంది. అంటే సుమారు 2020 సంవత్సరం నవంబర్ 28 పంచలింగేశ్వరుడి దర్శనం 5 రోజుల పాటు భక్తులకు లభించింది. తలకాడు 16వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశంగా ఒక వెలుగు వెలిగింది. మైసూర్ రాజు అత్యాశ ఫలితంగా ఒక మహారాణి ఇచ్చిన శాపం తలకాడును ఇసుక దిబ్బగా మార్చింది. నిర్మానుష్య కొండలు, గుట్టలు, ఇసుక మేట వేసిన ప్రాంతాలలో ఎడారికి ఏమాత్రం తీసిపోదు. కానీ ఇటీవలే ఇసుక పొరల్లో నుంచి బయటపడిన కొన్ని ఆలయాలను మాత్రమే ప్రజలు దర్శించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే తీర్థస్థలంగా మారింది. ఆ రాణి శాపం కథ తెలిసిన ప్రతి ఒక్కరూ తలకాడుకు వచ్చి ఆ వింతలను కళ్ళారా చూసి ఆశ్చర్యపోతున్నారు. మాలంగి నది ఒక సుడిగుండం అవ్వాలని, మైసూర్ రాజులకు వారసులు లేకుండా పోవాలని ఆ రాణి పెట్టిన శాపాలకు సాక్షిభూతంగా నిలిచింది తలకాడు. కావేరి నది ఒడ్డున గల ఈ పంచలింగేశ్వర ఆలయాలు శ్రీ విద్యేశ్వర, శ్రీ పాతాళేశ్వర, శ్రీ మరుళేశ్వర, శ్రీ అరకేశ్వర, శ్రీ మల్లికార్జునులనే రూపాలతో 5 ఆలయాలలో ఒకేసారి పూజ మొదలవుతుంది. 5 విగ్రహాలను శ్రీ వైద్యేశ్వర టెంపుల్ కొలనుకు స్నానం కొరకు తీసుకువస్తారు. ఆ తర్వాత ఆలయ రథంపై భక్తులు స్వామిని ఊరేగిస్తారు. 3వ రోజున ఒక పెద్ద తెప్పోత్సవం నిర్వహిస్తారు. చివరిగా నంది వాహనోత్సవం చేస్తారు. తలకాడు పంచలింగేశ్వర దర్శనం. కావేరి నది ఒడ్డున కల ఈ తలకాడు ప్రదేశాన్ని కాదంబులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు పాలించారు. ఈ దేవాలయాల పురాతన శిల్ప శైలి అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి విద్యేశ్వర టెంపుల్ గోడలు తప్పక చూడాలి. 5 తలల పాముకు అలంకరణగా ఒకదానితో మరొకటి కలిపిన 2 రింగులు చూడముచ్చటగా ఉంటాయి. వీటిని ఆనాడే అద్భుత పనితనంతో చెక్కారు. ఈ అందాలు సందర్శకులను మంత్రముగ్ధులను గావిస్తాయి. తలకాడు ప్రదేశం ఒక శాపం కారణంగా ఒక ఎడారి ప్రాంతమైందంటారు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య ప్రతినిధి శ్రీరంగరాయ ఇక్కడ నివసించేవాడు. ఆయన భార్య శ్రీరంగపట్నంలోని దేవత రంగనాయకి ఆభరణాలు అలంకరించేది. అయితే భర్త చనిపోయిన తర్వాత మైసూరు పాలకులు
ఆ ఆభరణాలను తిరిగిచ్చేయమని బలవంత పెట్టగా ఆమె అక్కడే కలమాలంగి నదినీటిలో పడి ఆత్మహత్య గావించుకుంది. ఆ నదిలో దూకే ముందు ఆమె మూడు శాపాలిచ్చింది. అవి తలకాడు అంతా ఇసుకగా అయిపోవాలని, మాలంగి నది ఒక సుడిగుండం అవ్వాలని, మైసూరు రాజులకు వారసులు లేకుండా పోవాలని శాపాలిచ్చినట్లు చెబుతారు. అవి నిజంగానే జరిగాయా లేకుంటే కట్టుకథలా, కేవలం కల్పితాలైతే తలకాడులో మనం చూసేవన్నీ అవాస్తవాలవ్వాలి కదా. మరి ఇక్కడ చూస్తున్న దృశ్యాలన్నీ ప్రచారంలో ఉన్న కథకు ఏమాత్రం భిన్నంగా లేవంటే ఇవన్నీ నిజాలే అనడానికి ఇంతకంటే రుజువులు ఏం కావాలి అని చాలా మంది అడిగే ప్రశ్న. అయితే ఈ కథలో మనం చెప్పుకునే శాపాలు పాపాలు నిజమే అయ్యుండాలి. కర్ణాటకలోని మైసూర్కి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో తలకాడు అనే పుణ్యక్షేత్రం ఉంది. బెంగళూరుకు నైరుతి దిశలో 130 కిలోమీటర్లు, మైసూరు నుండి 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచే ఈ ప్రాంతం అనేక రాజులకు ముఖ్య నగరంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. అసలు ఈ ప్రాంతానికి తలకాడు అన్న పేరు రావడం వెనుక ఓ స్థల పురాణాన్ని చెబుతుంటారు. ఒకప్పుడు సోమదత్తుడు అనే ఋషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడట. ఆ యాత్రలో భాగంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా వారిని అడవి ఏనుగులు చంపేశాయట. శివభక్తి పారాయణులైన సోమదత్తుడు అతని శిష్యులు మరుజన్మలో అడవి ఏనుగులుగా జన్మించి అక్కడే శివుని ప్రార్థించసాగారు. ఒక బూరుగు చెట్టులో పరమేశ్వరుని చూసుకుంటూ ఆ చెట్టుకి పూజలు చేయసాగారు. కాలమిలా గడుస్తుండగా తల కాడు అనే ఇద్దరు కిరాతకులు అక్కడికి చేరుకున్నారు. పచ్చపచ్చగా కళకళలాడుతున్న ఈ బూరుగు చెట్టును చూసి వారికి ఆశ పుట్టింది. వెంటనే దానిని నరకడం మొదలు పెట్టారు. కానీ గొడ్డలి వేటు పడగానే ఆ చెట్టు నుంచి రక్తం కారడం చూసి వాళ్లకి నోట మాట రాలేదు. ఆ సమయంలో ఆకాశవాణి ఒకటి వారికి వినిపించింది. తాను పరమేశ్వరుణ్ణని, తనని పూజిస్తున్న సోమదత్తుని కోసం బూరుగు చెట్టులోనే నివసిస్తున్నానని ఆ వాణి తెలిపింది. ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన తల కాడులతో పాటుగా ఏనుగుల రూపంలో ఉన్న భక్తులందరూ కూడా కైవల్యాన్ని పొందారు. తనకు కలిగిన గాయాన్ని తానే నయం చేసుకునే శక్తి కలవాడు కావడం చేత అక్కడ వెలసిన పరమేశ్వరుణ్ణి వైద్యనాథునిగా కొలుచుకోసాగారు. క్రమేపీ ఆ ప్రదేశాన్ని తలకాడు అని పిలుచుకుంటూ అక్కడ వైద్యనాథునికి వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మించారు. తలకాడు అనేక రాజ్యాలకు ముఖ్య నగరంగా మారడంతో ఇక్కడ వైద్యనాథుని ఆలయంతో పాటుగా మరో 4 శివాలయాలను నిర్మించారు. పాతాళేశ్వర, ఆర్కేశ్వర, మరులేశ్వర, మల్లికార్జున, వైద్యనాథ ఆలయాలే ఈ 5 శివాలయాలు. ఈ 5 శివాలయాలను కలిపి పంచలింగాలుగా పిలుచుకుంటారు. వీటితో పాటుగా మరో 25 బ్రహ్మాండమైన ఆలయాలు ఈ తలకాళ్లో ఉన్నాయి. వాటిలో రామానుజాచార్యులు నిర్మించారని చెబుతున్న కీర్తి నారాయణ ఆలయం ప్రముఖమైనది. ప్రస్తుతానికి ఈ ఆలయాలలో చాలా వరకు ఇసుక దిబ్బల కింద కూరుకుపోయి ఉన్నాయి. వైద్యనాథ ఆలయం వంటి అతి కొద్ది కట్టడాలలోకి మాత్రమే ప్రవేశించే వీలు ఉంది. వేల ఏళ్ల చరిత్ర కలిగి నదీ తీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. దాని వెనుక మరో ఆసక్తికరమైన చరిత్ర ఉంది. తలకాడును ప్రారంభంలోనే గంగ వంశస్థులు, ఆ తరువాత చోళులు పరిపాలించారు. చోళులను ఓడించి హొయసుల రాజు విష్ణువర్ధనుడు రాజ్యాధికారం చేపట్టాడు. ఆ తరువాత విజయనగరం రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అయితే ఈ ప్రాంత దేవత అయిన అలమేలు అమ్మవారి నగలపై కన్నేసిన మైసూర్ రాజు తలకాడుపై తన సైన్యంతో దాడి చేశాడు. అమ్మవారు నగలతో పాటు కావేరీ నదిలో వేసి మునిగిపోతూ తలకాడును ఇసుక దిబ్బలా మారిపోవాలని, మైసూర్ రాజులకు వారసుడు లేకుండా పోవాలని శపించినట్లు స్థానిక కథనం. మంత్రాలకు చింతకాయలు రాలనప్పుడు ఒట్టి శాపానికి ఇంత పవర్ ఎలా వచ్చింది? ఇదే ఇక్కడి అసలు సస్పెన్స్. సుమారు 400 ఏళ్ల క్రితం మైసూరు రాజ్యాన్ని విజయనగర రాజులు పాలించేవారు. వారిలో శ్రీరంగరాయ ఒకరు. ఆయన ఏదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండేవారట.
ఆ వ్యాధి ఎలాంటి చికిత్సలకు లొంగకపోవడంతో శ్రీరంగరాయ తలకాడికి వెళ్లి అక్కడ వైద్యనాథుని ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు. కాని విధి లిఖితం ఆయన వ్యాధి ఉపశమించకపోగా ఆఖరి క్షణాలు దగ్గరపడ్డాయి. ఈ విషయం తెలిసిన ఆయన భార్య అలమేలమ్మ తను ఉంటున్న శ్రీరంగపట్నంని వదిలి తలకాడుకి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ శ్రీరంగపట్నాన్ని రాజా వడయార్ అనే నమ్మకస్తునికి అప్పగించింది. రాణి దుస్థితిని గమనించిన రాజా వడయార్ శ్రీరంగపట్నాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అంతేకాదు రాణి వద్ద ఉన్న బంగారం మొత్తాన్ని తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు. రాజా వడయార్ సైన్యం తన వెంటపడ్డం చూసిన రాణికి పట్టరాని ఆవేశం వచ్చింది. అటు భర్తని ఇటు రాజ్యాన్ని దక్కించుకోలేని దైన్యంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కావేరీ నదిలోని మాలంగి అనే ప్రాంతంలో దూకుతూ తన దుగ్ధనంతా ఒక శాపంగా మార్చిందని చెబుతారు. అయితే ఏంటి ఆ శాపం? ఆ మాటల తాలూకు శాపానికి అంత శక్తి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న మర్మం ఏంటి? గణితంలో తెలియని విలువని ఎక్స్ అనుకుంటాం. లెక్కని సాధించాక దాని విలువ తెలుస్తుంది. అలాగే సాధన రంగంలో తెలియని అతీతమైన శక్తిని రాముడనో కృష్ణుడనో అనుకుంటాం. సాధన చేశాక ఆ తత్వ స్వరూపం అర్థమవుతుంది. అందుకని విష్ణువే దేవుడు, శివుడు కాదనో, లేక వీళ్ళిద్దరూ కాదు, నేనే దేవుడనో మనం విచారించక్కర్లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. సాధనతో భగవత్తత్వాన్ని తెలుసుకున్న మనిషి మాటకి కూడా మంత్రశక్తి అంతటి శక్తి వస్తుంది. అలాంటి వ్యక్తుల మాటే మంత్రశబ్ద తరంగాలుగా ఒక ఫ్రీక్వెన్సీలో ప్రయాణించి దుష్టులను నెగిటివ్ ఎనర్జీగా పుట్టి దెబ్బతీస్తుందంటారు. అంతేకాదు అది కాస్మిక్ షాక్ అంతటి ప్రమాదకర ఉత్పాతాలను సృష్టిస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి శాస్త్రీయ రుజువులు లేకపోయినా చారిత్రక రుజువుల ఆధారంగా చెప్పుకోవడం తప్ప వేరే ఆధారం లేదు. వ్యక్తుల ఆత్మశక్తి, ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారైతే పంచభూతాల్లో వారి శాపం సంచరిస్తూ ప్రకృతిని సైతం కదిలిస్తాయని ప్రాచీన పురాణాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా ఎందరో మహాపురుషుల తపస్సులకు ప్రకృతి అల్లకల్లోలమైనట్టు మన పురాణ కథల్లో చదువుతున్నాం. గాంధారి శాపం మూలంగానే ద్వారక అంతమైందని మహాభారతం స్పష్టం చేస్తుంది. ఎన్నో పురాణ ఇతిహాస గాథలు అందుకు నిదర్శనంగా మనకు కనిపిస్తున్నాయి. దైవభక్తితో మనసుని నిర్మలంగా ఉంచిన ఏ వ్యక్తైనా తన నోటితో ఒక శాపాన్ని కొన్ని నిర్దిష్ట ప్రమాణాలలో త్రికరణ శుద్ధిగా శపిస్తే అది జరిగి తీరుతుంది. అదేవిధంగా రాణి తను మరణించేటప్పుడు ఇక మీదట తలకాడు క్షేత్రం ఇసుకలో మునిగిపోతుంది. నేను చనిపోయే మాళంగి ప్రదేశం ఒక సుడిగుండంగా మారిపోతుంది. రాజా వడయార్ వంశం నిర్వంశంగా మారిపోతుంది అన్నదే ఆ రాణి పెట్టిన శాపం. ఆశ్చర్యకరంగా రాణి అలమేలమ్మ శాపం అని చెప్పే ఆ మూడు ఘటనలు జరిగి తీరాయి. ఎవరైనా ఈ తలకాడును సందర్శించాలంటే ముందుగా అక్కడ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవాలి. అక్కడి ఎండలు ఎడారినే తలపిస్తాయి. పక్కనే కావేరీ నది ఉన్నా దాని తాలూకు ఇంపాక్ట్ పెద్దగా కనిపించకపోవటం వింతగా అనిపిస్తోంది. అయితే ఇటీవలే అక్కడ బయటపడ్డ ఆలయాలు ఏడాదికేడాది ఇసుకలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వీటిని రక్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా సాధ్యపడటం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేందుకు జియాలజీ శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. తలకాడు అంటేనే మిస్టరీలకు ఆవాసంగా మారింది. చరిత్రలో ఓ వెలుగు వెలిగిన తలకాడు ఇసుకతో మునిగిపోయి ఎడారిని తలపించసాగింది. పక్కనే కావేరీ నది ప్రవహిస్తున్న తలకాడులో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా ఉంటాయి. ఇక మాలంగి అనే ప్రాంతంలో విపరీతంగా సుడిగుండాలు కనిపిస్తాయట. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన అంశం
వడియార్ రాజవంశం నిర్వీర్యం కావడం, దాదాపు 400 ఏళ్లుగా వడియార్ రాజవంశం సంతానలేమితో బాధపడుతూనే ఉంటుంది. ప్రతి 2 తరాలకు ఒక తరంలో పిల్లలు కలగకపోవడం విభ్రాంతిని కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు మైసూరు మహారాజులు తమ బంధువుల బిడ్డలను దత్తత తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఒక పక్క వేల ఏళ్ల చరిత్ర, మరోపక్క రాణి అలమేలమ్మ గాథ. ఈ రెండింటిని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు తలకాడికి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇసుక మేటల మధ్య టీవీగా నిలబడిన వైద్యనాథుని ఆలయాన్ని దర్శిస్తారు. వైద్యనాథ ఆలయంతో పాటుగా తలకాడులో మరో 4 శివాలయాలను కలిపి పంచలింగాలని పిలుస్తారు. వీటిలో పాతాళేశ్వర లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ లింగం ఉదయం వేళల్లో ఎరుపు రంగులో, మధ్యాహ్నం నల్లగా, సాయంకాలం వేళల్లో తెల్లగా కనిపించడం విశేషం. తలకాడులోని 5 లింగాలను పూజించేందుకు పంచలింగ దర్శనం పేరుతో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. కార్తీక సోమవారం, వైశాఖ నక్షత్రం రెండూ కలిసి వచ్చే సందర్భంలో పండితులు ఈ పంచలింగ దర్శనాన్ని ప్రకటిస్తారు. 7 నుంచి 13 ఏళ్లలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భం రావచ్చంటారు. తలకాడు చుట్టూ ఇన్ని విశేషాలున్నాయి కాబట్టి ఈ క్షేత్రం ఇంత ప్రసిద్ధిని పొందింది. ఈ తలకాడు దివ్యస్థలం చరిత్రపరంగానూ, ఆధ్యాత్మికంగానూ, సైన్స్ కు అందని అపూర్వ అంశానికి వేదికగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. కర్స్ అండ్ బ్యాడ్ కర్మ రెండు నెగిటివ్ ఎనర్జీనే సృష్టిస్తాయి. అయితే వీటి ద్వారా ప్రేరేపించిన విశ్వశక్తి ప్రయాణాల వేగం మధ్య వ్యత్యాసం ఉంటుంది. మానవ మెదడు ప్రతికూల శక్తి తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. దీనినే శాపం అంటారు. శాపం అంటే త్వరగా స్పందించే బైక్ను బలంగా తొక్కడం లాంటిదే. కర్మ అంటే నెమ్మదిగా స్పందించే పుస్తకాన్ని చదవటం లాంటిదే. కర్మ కంటే శాపం ప్రమాదకరం. అదేవిధంగా అసూయతో కూడిన ఆలోచనలు కూడా కొంత చెడు విశ్వశక్తిని సృష్టించి కొద్ది కాలం పాటు ఇతరులను ప్రభావితం చేస్తాయి. కోపంతో ఉన్న వ్యక్తి కొంత శక్తిని కోల్పోతాడు. శక్తి ఎప్పటికీ చనిపోదు, అది లక్ష్యంగా ఉన్న వ్యక్తి వైపు ప్రయాణిస్తుంది. మనిషి భావాలు మెదడు తరంగాల ప్రతిచర్యేనంటారు. కోపంతో ఉన్న వ్యక్తి అరుపులకు అతని మెదడు తరంగాలు ప్రభావితమవుతాయి. అవి తన శరీరంపై, ఇతరుల జీవితాలపై ప్రభావం చూపుతాయనేది సైన్స్ చెబుతున్న సత్యాలే. బలమైన ఆలోచనల కారణంగా ప్రభావితమైన వ్యక్తుల మెదడు నుండి ఉత్పన్నమయ్యే హానికరమైన కాస్మిక్ ఎనర్జీ తరంగాల ద్వారా శాపం సృష్టించబడుతుంది. ఒక వ్యక్తి మెదడు శక్తి, మానవుని విషయంలో అటువంటి ప్రతికూల శక్తిని, లేదా దేవతలు ప్రకృతి విషయంలో విశ్వశక్తులను కదిలిస్తుంది. మానవ మనస్సు శక్తి ద్వారా సృష్టించబడిన ప్రతికూల శక్తి, ముఖ్యంగా కోపంతో ఉన్న వ్యక్తి ద్వారా విశ్వం గుండా ప్రయాణించి బాధితుడిపై దాడి చేస్తుంది. శాపం తాలూకు శబ్దం ఫ్రీక్వెన్సీ, మంచి చెడు, నిజం తప్పు అనే లక్షణాలతో సంబంధం లేకుండా వ్యక్తిపై ప్రభావాన్ని చూపిస్తుంది. చర్య వారీగా శాపం, కర్మ రెండు భిన్నంగా ఉంటాయి. శాపం ప్రభావం బాధిత వ్యక్తి బలమైన ఆలోచనలు, అవతలి వ్యక్తి పట్ల విసుగు పుట్టించే భావాలపై ఆధారపడి ఉంటుంది. మానవ మెదడు ఎల్లప్పుడూ బాహ్యంగా ఉండే స్వేచ్ఛ, రోమింగ్ కాస్మిక్ ఎనర్జీ కణాలతో అనుసంధానించబడి ఉంటుంది. ఒక వ్యక్తి కోపంతో మరొక వ్యక్తి గురించి గట్టిగా ఆలోచించినప్పుడు అతని మెదడు హానికరమైన శక్తి తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. అటువంటి ప్రేరేపిత శక్తి బాహ్య కాస్మిక్ శక్తి ద్వారా ప్రత్యర్థిని త్వరగా చేరుకుని వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. వ్యక్తి శాపం, కుటుంబ సభ్యుల శాపం, పూర్వీకుల శాపం, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శాపం, సమాజం శాపం, ప్రకృతి శాపం, దేవుడి శాపం, సాధువు శాపం, ఇలా అనేక రకాల శాపాలు మన జీవితంలో ఇమిడి ఉన్నాయి. శాపం శాపగ్రస్తుడి మనోభావాలను, చర్యలను, ఆలోచనలను, జీవన శైలికి భంగం కలిగించేలా కాస్మిక్ ఎనర్జీ నెగిటివ్ శక్తిగా మారుతుందనే వాదనలు, సిద్ధాంతాలు చాలానే ఉన్నాయి.
ప్రజలు తమ అంచనాలకు నియంత్రణకు మించి తమ జీవితంలో ఏదైనా జరిగినప్పుడు విధి అనే పదాన్ని సృష్టించారు. కొంతమంది 80 ఏళ్లొచ్చేసరికి చనిపోతారు, కొందరు చిన్న వయసులో మరణిస్తారు, కొందరు ప్రమాదాల వల్ల మరణిస్తారు, మరికొందరు వ్యాధులతో మరణిస్తారు. ఇటువంటి మరణాలన్నీ మానవులలో చాలా భయాన్ని సృష్టిస్తాయి. ఎందుకంటే వారు ఊహించని సంఘటనలకు సమాధానాలు పొందలేరు, కాబట్టి వారు విధి పదాన్ని సృష్టించారు. ఇది తప్పుడు భావన. ఒకరి జీవితంలో వివిధ కాస్మిక్ ఎనర్జీ లోపాలు, జీవితంలో వివిధ కాస్మిక్ ఎనర్జీ ప్రభావాల కారణంగా ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రజలు తమ జీవితంలో ఏదైనా ఊహించని నష్టాలు, వైఫల్యాలు, ద్రవ్య నష్టాలను ఎదుర్కొన్నప్పుడు వారు కొన్ని కారణాల వల్ల తమను తాము ఓదార్చుకుంటారు. చాలా మంది వ్యక్తులు తమ వైఫల్యాలకు విధి అనే పదాన్ని సముచితంగా ఉపయోగిస్తారు, కానీ ఇది వాస్తవం కాదనే అంగీకారానికి రారు. మరణ సమయంతో సహా ఏదైనా మానవ జీవిత సంఘటనలను నిర్ణయించే విధిగా సూచించబడే ముందస్తు ప్రోగ్రాం చేయబడిన జీవిత నిర్మాణం లేదని దయచేసి గమనించాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒకరి జీవితంలో కాస్మిక్ ఎనర్జీ పరస్పర చర్యలు, ప్రభావాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందనే సత్యాన్ని నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మరో ఆప్షన్ లేదు. అది దురాశకు గుణపాఠం చెప్పిన నేల, పాపానికి శాపంతో సమాధానమిచ్చిన నేల, ఎడారిని ఒయాసిస్సుని ఒకే చోట పరిచయం చేసే కావేరీ నది పరివాహక ప్రాంతం అది. ఉన్నట్టుండి సుడిగుండాలు వచ్చే నది. ఇలా ఎన్నో ప్రత్యేకతలకు, చారిత్రక విచిత్రాలకు నెలవైన తలకాడు మైసూర్ డైనెస్టీకి ఎంత శాపగ్రస్త భూమిగా మారిందో చూశారుగా. అంతేకాదు, ఒక స్త్రీ శాపం ఎంతటి అనర్థాన్ని సృష్టించిందో తెలిసిందిగా. స్త్రీల శాపం సర్వనాశనానికి హేతువు. స్త్రీలను గౌరవించాలి, ఇదే మన సంప్రదాయం. వచ్చేవారం మరో అంశంతో విశ్వరహస్యంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.